Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP కోసం రంగంలోకి పాత టీం ఇప్పుడు సరికొత్తగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా గతంలో ఇప్పుడు లేనట్లుగా ఎన్ఆర్ఐలు రంగంలోకి దిగుతున్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీని అధికారంలోకి తేవడమే టార్గెట్గా విదేశాల్లోని అనేక రంగాల్లో స్థిరపడిన ప్రముఖులు నడుం బిగించారని సమాచారం. మామూలుగానే టీడీపీకి ఎన్ఆర్ఐల మద్దతు చాలా ఎక్కువగా ఉంటుంది. 2014-2019 ఎన్నికలలో ఎన్ఆర్ఐలు చాలా యాక్టివ్ పార్టీ తీసుకున్న విషయం తెలిసిందే. ప్రచారంలో కానీ ఆర్థికంగా కూడా చాలా చోట్ల ఎన్ఆర్ఐలు పార్టీ తరఫున యాక్టివ్ పార్టీ తీసుకున్నారు. అయితే గతంలో పనిచేయడం వేరు, రాబోయే ఎన్నికలలో పనిచేయడం వేరన్న విషయం వీళ్ళకి బాగా అర్థమైందట. వచ్చే ఎన్నికలు టీడీపీకి చాలా కీలకమైనవన్న విషయాన్ని వీళ్ళు బాగా గుర్తించారు. అందుకనే ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా పార్టీని ఆదుకునేందుకు సిద్ధమైపోయారు. విదేశాలలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఐటీ రంగం, మేనేజ్మెంట్, టూరిజం, రియల్ ఎస్టేట్ రంగాల్లో బాగా డబ్బులు సంపాదించారు. అమెరికాతో పాటు బ్రిటన్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, అరబ్ దేశాల్లోని ఎన్ఆర్ఐలంతా ఏకమై పార్టీకి అండగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే విదేశాల్లో కూడా మినీ మహానాడులు, ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. విదేశాల్లో చదువుకుంటూ ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోని వారిని టీడీపీకి మద్దతు ఇచ్చేటట్లుగా పెద్ద క్యాంపెయినింగే జరుగుతోంది. ఈ వ్యవహారాలన్నింటినీ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం పర్యవేక్షిస్తోంది. ఎన్నికల ఖర్చులకు ఇబ్బందులు లేకుండా భారీ ఎత్తున విరాళాలు పోగు చేస్తున్నారు. ఈ విషయమై ఈ మధ్యనే టీడీపీలోని చాలామంది ప్రముఖులు కొన్ని దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. మినీ మహానాడులో పాల్గొనేందుకే తాము విదేశాలకు వెళ్ళొచ్చినట్లు వీళ్ళు చెప్పుకున్నా అసలు విషయం నిధుల సమీకరణనేనట. విదేశాల్లో కూర్చుని రాష్ట్రంలోని తమ ప్రాంతాల్లోని వారితో రెగ్యులర్గా టచ్లో ఉంటూ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎక్కడెక్కడ వాళ్ళు తమ సొంతోళ్లకు చేరుకుని యాక్టివ్ రోల్ తీసుకుంటామని ఇప్పటికే చంద్రబాబుకు హామీ ఇచ్చారట. మొత్తానికి రాబోయేదే తన నాయకత్వంలో చివరి ఎన్నికలు అన్నట్లుగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సిందే.